గారి పరిపాలన అని చెప్పడానికి ఆయన ఆల్రెడీ సంవత్సరంలో చూపిస్తే 6 నెలల సంవత్సరంలో చూపిస్తున్నారు. అది అంత తొందరగా కంగారు పడితే ఎలాగో అవుతుంది చూడాలి. ఒక సంవత్సరం మనం టైం ఇవ్వాలి. నా గ్యాండిల్ని ఎత్తేసారంటే మరి అది 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 ప్రభుత్వం చూసుకుంటుంది. అదేంటంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బడ్జెట్ లేదని ఆపారా అంటున్నారు. అదేంటంటే మళ్ళీ తర్వాత రీఓపెనింగ్ చేస్తారనేది మాకు నమ్మకం. అది చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. పరిపాలన అంటే 2 నెలలు అయింది. 2 మంత్స్ అనేది పరిపాలన ఆయన పరంగా బాగానే ఉంది, పర్లా బెటరబుల్గానే ఉంది. ఒకళ్ళు ఉద్దేశించి మాట్లాడటం అలాంటిది ఆయన పాలన ఏదో ఆయన చేయాల్సింది ఏదో ప్రజలకు ఏం చేయాలనుకో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంతవరకు చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక పదవిలో వచ్చిన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ప్రాసెస్ అనేది ఒక రన్నింగ్లోగా అయిందంటే అది అది ఆపడం అనేది ఎవరి వల్ల ఏది కాదు, ఆపడం అనేది జరగదు. అది జరుగుతుంది, దానివల్ల జరుగుతుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రత్యేక హోదా అనేది మరి కేంద్రంతో ముడిపడి ఉంది. మరి కేంద్రానికి మనకి మరి కేంద్రానికి అత్యధిక మెజారిటీ భారీ మెజారిటీ వచ్చింది కాబట్టి మరి వాళ్ళ దీన్ని బట్టి మన పోరాటం మనం చేసుకొని వెళ్తాలి. దాన్ని బట్టి మరి వాళ్ళు దయదించి మరి వాళ్ళు ఇచ్చిన మాట నమ్మకం నిలబెట్టుకొని ఇవ్వాలంటే మరి వచ్చింది. దాని మీద సొంతంగా ఆటో సొంత ఆటో ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, మంచిదే ఉద్దేశం. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే సొంత ఆటో ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తారనే కన్నా సొంత ఆటో అనేది కాకుండా అందరికీ ఒక ఆటో కార్మికులు కానీ హెల్త్ సంబంధించింది కానీ ఆటో వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అని ఎప్పుడు చెప్పడం లేదా ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది మాకు ఆటో వాళ్ళకి వచ్చేసరికి ఇన్సూరెన్స్ నెలకు వచ్చే సంవత్సరానికి 10,000 రూపాయలు అవుతుంది. దాన్ని సబ్సిడీ ఇచ్చి మాకు ఒక 3,000కో 4,000కి ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టలేక 100 మందిలో ఒక 40-30 మంది కడుతున్నారు ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నారు. ఒక 60-70 మంది దాకా కట్టుకోలేక నానా బాధపడి ఉన్నారు. దానివల్ల ఈ 10,000 బదులు ఆ ఇన్సూరెన్స్ తగ్గించి మాకు ఆ 3,000 4,000 వేసి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కట్టుకొని ప్రభుత్వం పేరు చెప్పుకొని హ్యాపీగా రన్ చేసుకుంటారు. తిండి తిప్పలాగా అంతే చెప్పేదే ఉంది. చాలా మంది బాధపడుతున్నారు, తిండి తిప్పలాగా రోడ్డు మీద పడుకుంటున్నారు. వాళ్ళు శుభ్రంగా ఉన్నదంటే ఏం చేస్తున్నారు? అది చేసేశారు. చాలా మంది బాధపడుతున్నారు, అది తెలియదు. చూసారు అందరూ చూస్తున్నారు జనం పరిపాలన మనకి ఎలా ఉంది చూస్తున్నా ఉన్నాగా. అన్నీ అన్న క్యాండిల్ తీసేయడం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తిప్పుల కోసం కొద్దిమంది అనాథలు రోడ్డు మీద పడుతున్నారు. అందరూ అమ్మ ఒడిపోయి అంటే ఇక అది కొంతమందికి వస్తున్నారు, కొంతమంది రావట్లేదు అన్నారు. ఇంకా అది ఇక్కడ అన్ని పోయి వెళ్ళిపోయారు అందరు, ఎవరు రావట్లేదు ముందుకి. పథకాలంటే బాగానే ఉన్నాయి, అది ఎప్పటికైతే తెలియదు కదా, ఇంకా అమలు చేయలేదు కదా అన్ని. ఇప్పుడు ఉన్నాడు ఉన్నాడు బాగానే ఉన్నాడు, లేనాడు ఇబ్బంది పడిపోతున్నాడు. అది ఏది అవ్వట్లేదు. ఏంటంటే ఇప్పుడు అన్న క్యాండిల్ ఏదో శుభ్రంగా 5 రూపాయలు ఏదో తింటున్నారు జనాలు. అది చేశారు అసలు, దాన్ని కంటిన్యూ చేసింటే బాగుండి చెప్పలేము. ఇక అది ఎంతవరకు నిజం అనేది ఎక్కడ వరకు చేస్తారనేది తెలియదు. ఏది డెవలప్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? ఆపేసారు, ఉన్నాయి జనాలు అందరూ రోడ్డు మీద పడితే ఇంకేముంటుంది? పర్లే మా వాళ్ళు అయితే మాకు మా ఆయన వాళ్ళు అయితే మాకు ఆటోలకు ఇబ్బంది ఏం లేదు. 5,000 ఇస్తున్నారు. ఆ 10,000 అందరూ డ్రైవర్లు ఉన్నారు కానీ వానరు కానీ డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు. వానరుకి 10 పనులు ఉన్నాయి, 20 పనులు ఉన్నాయి, ఒకటి 30 పనులు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇస్తారా? ఏ డ్రైవర్లు కానీ అవకాశం ఉండాలి కానీ ఇప్పుడు ఒక్కో బండికి ఒక్కో వానరుకి 5 పనులు ఉన్నాయి, ఒక్కొక్క వానరు 10 పనులు ఉన్నాయి. లేనివాడికి బండ్లు ఏం లేవు. ఇప్పుడు ఆ డ్రైవర్లకి మరి డ్రైవర్ ఒక సీనియర్ డ్రైవర్ని బట్టి దానికి ఒక అవకాశం ఉండాలి బట్టి వాడికి ఇవ్వాలా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఒక బండి ఉన్న వానరుకి 10,000 వేస్తాయంటే దగ్గర న్యాయం కాదుగా. చాలామంది డ్రైవర్ల కన్నా వానరుల కన్నా డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.